రాజధానికి సంబంధించి జగన్ ప్రభుత్వం వేసిన హై పవర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించి అది రాజధానికి సంబంధించి వేశారా, లేదంటే పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి అలాగే అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి వేసిన కమిటీనా అనేది ఇప్పుడు ఒక చర్చకు వచ్చిన అంశం. అయితే ఎందుకు చర్చకు వచ్చింది అంటే ఈ హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఒకసారి చూసుకుంటే కనుక ఎక్కడ రాజధాని అనే పదం ఏపీ ప్రభుత్వం ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అందుకే రాజధానికి సంబంధించే ఈ కమిటీ వేశారా లేదంటే అభివృద్ధికి సంబంధించి కమిటీ వేశారా అనేది, అంటే ఆల్రెడీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో డిసైడ్ చేసేసుకుని తర్వాత ఈ కమిటీ అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి ఎలా వికేంద్రీకరించాలి అనే సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వబోతుందా అనేది, ఈ జీవోలో ఎక్కడ రాజధాని అనే అంశం ప్రస్తావించకపోవడంతో ఆ పదాన్ని వాడకపోవడంతో ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది. అంటే కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మీదే ఈ రెండు నివేదికలను హై పవర్ కమిటీ అధ్యయనం చేస్తుందని మాత్రం ఈ జీవోలో స్పష్టం చేయడం అన్నమాట. అంటే రెండు నివేదికలు అంటే బోస్టన్ గ్రూప్ ఇచ్చే కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చే నివేదిక, ఆల్రెడీ ఇచ్చేసిన నివేదిక, జీఎన్ రావు కమిటీ ఇచ్చేసిన నివేదిక, ఈ రెండింటినీ స్పష్టం చేసి పరిశీలించి దాని మీద ఒక స్పష్టమైన తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి రాజధాని తరలింపులో కానీ అలాగే రాజధానికి సంబంధించి తరలింపులో వచ్చే సాంకేతిక ఇబ్బందులు, అసలు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జగన్ సర్కార్ ముందుగా ముందు జాగ్రత్త చర్యగానే ఈ హై పవర్ కమిటీని కేవలం అభివృద్ధి వికేంద్రీకరణపైనే నియామకం చేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది కూడా అధికార వర్గాల నుంచి వస్తుంది. అయితే రాజధాని అనే ఎక్కడ మెన్షన్ చేయకపోవడం కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే, అలాగే మూడు రాజధానుల వ్యవహారాన్ని ఈ జీవోలో తెలపడం అనేది పేర్కొనడం అనేది ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు కొత్తగా ఉంది. అయితే ఇది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారి సారథ్యంలో ఈ కమిటీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఆ కమిటీ తన పని తాను చేసుకుపోతుంది. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ హైపర్ కమిటీలో ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా చూసుకుంటే కన్వీనర్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కూడా ఆమె కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కమిటీలో ఉన్న ఎవరెవరు ఉన్నారు అనుకుంటే కనుక మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే కన్నబాబు గారు, మేకతోటి సుజరిత, కొడాలి నాని, పేర్ని నాని, అలాగే బొత్స సత్యనారాయణ, వీటితో పాటు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్, అలాగే అజయ్ కల్లం, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మ్యాక్సిమం 20 లేదా 21 జనవరి తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో హై పవర్ కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వం రాజధానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలోనే సీఎం రాజధానిపై ఒక అధికారిక ప్రకటన చేస్తారు అనేది అయితే స్పష్టమవుతుంది. అంటే కేవలం మరీ కొద్ది రోజుల్లో, అంటే ఒక 20 రోజుల్లో కేవలం దాని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే రాజధాని ఆల్మోస్ట్ విశాఖ నుంచే పరిపాలన జరుగుతుంది అనేది అయితే ఫైనల్లే. కాకపోతే ఈ కమిటీలు ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ సంబంధించి మాత్రమే ఈ కమిటీ పలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి అనేది ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న చర్చ. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.